బ్రిక్స్ సమావేశం అంటే బ్రెజిలు రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దీనికి ఈ మధ్యన కొత్తగా ఇంకొక ముగ్గురు నలుగురుని కూడా జాయిన్ చేసుకుంటున్నాం పిలుస్తున్నారు గెస్ట్లుగా ఇటు సౌత్ ఆఫ్రికా అధ్యక్షతం జరిగిన సమావేశం అందరూ కలవటం జరగట్లేదు బ్రిక్స్ మీటింగులో కేవలం వర్చువల్ మీటింగ్సే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో చైనా పెత్తనం నడుస్తుంది కాబట్టి భారత్ పట్టించుకోట్లా తాము చెప్పినట్టు నడుచుకోవట్లేదు కాబట్టి చైనా కూడా లైట్ తీసుకుంటుంది ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ తేవాలని చైనా భావించింది దాని భారతదేశం అడ్డుపడింది అప్పటి నుంచి మొక్కుబడిగా బ్రిక్స్ ఉందంటే ఉంది తప్పింది దేనికి పనికిరావట్ ఆ బ్రిక్స్ బ్యాంక్ డబ్బులు వాడుకోవడం తప్పించి దేనికి పనికి రావట్ ఇప్పుడు ఈ బ్రిక్స్ సమావేశానికి అందుకే నరేంద్ర మోడీ లైట్ తీసుకున్నారు జైశంకర్ని పంపించారు ఎందుకు అంటే ఇజ్రాయెల్ వ్యవహారం మాట్లాడాల్సి ఉంది జైశంకర్ అదే చెప్పుకొచ్చారు గాజాలో జరుగుతున్నటువంటి సాధారణ ప్రజల మౌనం మరణాల పట్ల ఆవేదన చెందుతున్నాం ఆందోళన చెందుతున్నాం ఆ విషయంలో ఇజ్రాయల్ని తప్పుబడుతున్నాం అదే సందర్భంలో హమాస్ చేసిన ఘాతుకాల విషయంలో ఇజ్రాయల్కి ఆ హక్కు ఉందని భావిస్తున్నాం ఇది ఆయన స్టేట్మెంట్